ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా బాధ్యతగా ప్రవర్తించడం లేదు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పైన శ్రద్ధ పెడతా ఉంటే మొత్తం దేశాలు కానీ దేశాధినేతలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ అందరూ కూడా కరోనాని ఏ విధంగా ఫేస్ చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం అపోజిషన్ పైన రాజ్యాంగ వ్యవస్థల పైన ఏ విధంగా బురద్జల్లాలో ఇది ఆలోచించే పరిస్థితికి వచ్చారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఈరోజు వీళ్ళు ప్రెస్ కాన్ డీజీపీ దగ్గరికి వెళ్ళి ఒక 7 మంది ఎమ్మెల్యేలు ఒక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం, అది కూడా వీళ్ళు చెప్పడం రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థాయిని కమిషన్ పూర్తిగా దిగదార్చేలా ఉంది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధికారి ఉపయోగించే పదజాలం కాకుండా రాజకీయ శత్రువులు, రాజకీయ కుట్రదారులు వాడే పదాలతో వాడారని మాట్లాడడం, ఇది తెలుగుదేశం పార్టీ, జాతీయ మీడియా, కొంతమంది మీడియా చేస్తున్నారని చెప్పి బురద్జల్లడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది ముఖ్యమంత్రి ప్రతిష్టకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టకి భంగం కలిగే వ్యవహారం కూడా మాట్లాడడం. అదే మాదిరిగా చాలా దారుణంగా వాళ్ళు రాసిన లెటర్స్ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఒక ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వంలో హోమ్ సెక్రటరీకి పంపించిన లెటర్, ఇది రిప్రజెంటేషన్. ఇది అలాంటి రిప్రజెంటేషన్ని వేరే పార్టీలకి అట్రిబ్యూట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం, దీన్ని ఎన్క్వైరీ చేయమని చెప్పి మాట్లాడడం, దీనికంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇవన్నీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళంతా రిప్రజెంటేషన్ చూస్తే ఎన్నికల కమిషన్ రాశారా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా రాశారా, రాజకీయాలకు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ అవునో కాదు చెప్పాలి కదా, ఇవన్నీ కూడా ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఎనానిమస్ లెటరా లేకుంటే ఒకటి కాకుండా చాలా దారుణంగా రాసే పరిస్థితికి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక అతను నీరజ్ కుమార్ గుడపాటిన వ్యక్తి, నిన్ననే ఇది చూసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఒక ఆర్టీఐ కింద ఒక పిటిషన్ పెట్టారు, రిప్లై ఇచ్చారు. యాజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ఆఫీస్ ఆఫ్ హోమ్ సెక్రటరీ, ది రిప్రజెంటేషన్ డేటెడ్ 18/3/2020 ఫార్వర్డ్ టు జాయింట్ సెక్రటరీ IS-1 ఆన్ 18/3/2020. హెన్స్ యువర్ రిక్వెస్ట్ హెస్ ఆల్సో బీన్ ఫార్వర్డెడ్ టు JS-IS-1 వైడ్ OM నెంబర్ A-43020/01/2020 RTI-1 డేటెడ్ 19/3/2020 ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసరీ యాక్షన్, ఏ కాపీ ఆఫ్ విచ్ హెస్ బీన్ సెండ్ టు యూ బై పోస్ట్. అంటే నిన్న ఒక లెటర్ వచ్చిందని కన్ఫర్మ్ చేశారు. రెండోది, దీన్ని చూసైనా సిగ్గనిపించాలి వీళ్ళకు. రెండోది, నిన్నటి నుంచి ఎలక్షన్ కమిషన్ మాట్లాడలేదు. ఒకవేళ ఇది వాస్తవం కాకపోతే ఎప్పుడో మాట్లాడేవారు. మూడోది, ఆయన ఏ రిక్వెస్ట్ అయితే కోరారో ఇప్పటికే ఆయన ఆఫీస్ దగ్గరికి, ఆయన ఇంటి దగ్గరికి CRPF ఫోర్స్ వచ్చింది. వాట్ మోర్ యూ వాంట్? మీ అరాచకాలు, మీ రాక్షస చర్యలు పర్యవసానంగా కడాన ఒక కాన్స్టిట్యూషన్ హెడ్గా ఉండే వ్యక్తి, ఒక హైకోర్టు జడ్జితో సమాన హోదా ప్రోటోకాల్ కానీ ఇవన్నీ ఉండే వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేసి నాకు ప్రాణహాని ఉంది, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది, నేను నా డ్యూటీ ఫెయిర్గా చేయాలంటే నాకు సెక్యూరిటీ ఉంటే తప్ప నేను చేయలేని చాలా స్పష్టంగా చెప్పాడు.
ఈ లెటర్లో కూడా ఒక షాకింగ్, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. అన్ని రాజకీయ పార్టీలు టైం టు టైం రిప్రజెంట్ చేశాం. ఆ విషయాలు ఆయనే చెప్తూ, యునానమస్ ఎలక్షన్స్, 2014లో 16,589 గాను 346 అయినాయి, 2%. ఈసారి 9,696 గాను 2,362 అయినాయి, అంటే 24%. ఇంకొక పక్క జడ్పీటీ సపోర్ట్లో 1,096 ఒకటయింది, 0.09. ఇప్పుడు 652 126 అయినాయి, అంటే 19%. ఇంకొక పక్క కడపలో ఆయన మెన్షన్ చేస్తూ, 553 ఎంపీటీసులు 439 యునానిమస్ అయినాయి, 79%. జడ్పీటీసుల్లో 50కి 38 అయినాయి, 76%. నేను అడుగుతున్నా, ఇంత దారుణంగా యునానిమస్గా అయిన తర్వాత ఏ విధంగా మీరు మాట్లాడగలుగుతారు? రెండోది, మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఈ ఆర్డినెన్స్ అంతా కూడా ఒక డ్రకోనియన్ ఆర్డినెన్స్ అని అతను కూడా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్కన, ది అపోజిషన్ యాజ్ టర్మ్డ్ దిస్ యాజ్ ఏ కంప్లీట్లీ పార్టిజాన్ అండ్ డ్రకోనియన్ నేచర్ టైలర్ మేడ్ టు టార్గెట్ అపోజిషన్ అవుట్ఫిట్స్ నాట్ విత్ స్టాండింగ్ ది ఎక్స్ప్రెస్ కేవియట్ ఆఫ్ ది ఎస్సిసి నాట్ టు మిస్యూజ్ దిస్ ఆర్డినెన్స్ అండ్ ది ఇంపార్షియల్ కేసెస్ హ్యావ్ యాక్చువల్లీ కమ్ టు లైట్ వేర్ లిక్కర్ హెస్ బీన్ ప్లాంటెడ్ బై రూలింగ్ పార్టీ గూన్స్ అండ్ లీడింగ్ ది పోలీస్ పార్టీస్ టు అరెస్ట్ ది అపోజిషన్ పార్టీ లీడర్స్ అండ్ కంటెస్టెంట్స్. ఇదే మేము చెప్పాం, తెనాల్లో చూపించాం, రాష్ట్రానికి చూపించాం, అది కూడా మొత్తం వీడియో కవరేజ్ ఉంటే ఒక ఇంట్లో పోయి వీళ్ళే ప్లాంట్ చేసి మళ్ళా పోలీసులు పంపించి అదే ప్లేస్కి పంపించి అక్కడి నుంచి తీసుకున్నారంటే దీనికంటే ఏం కావాలి? దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? సిగ్గుంటే మాట్లాడతారా? అలాంటి సిగ్గు కూడా లేకుండా, ఎలాంటి ఎరవకుండా ఎదురుదాడి చేస్తారా మీరు? అదే మరిగా అతను చేసిన దాంట్లో మొత్తం నేను ఇవన్నీ కూడా ఆఫీసర్స్ పైన చర్యలు పెట్టాను. అంటే అక్కడి నుంచి సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నా పైన అటాక్ చేశాడు. స్పీకర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఇచ్చేశారు. ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ రిపీటెడ్ వార్నింగ్స్ అండ్ థ్రెట్స్ నాన్ స్టాప్ అండ్ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నాట్ స్పేర్డ్ ఆఫ్ దిస్ ఆర్డిఎల్. ఆల్ దిస్ ఇంటిమిడేషన్ ఈజ్ మెంట్ టు డిమారలైజ్ మీ అండ్ టు ఫోర్స్ మీ టు రీవిజిట్ ది పోస్ట్పోన్డ్ ఎలక్షన్స్ ఫర్ దర్ సోల్ పొలిటికల్ అడ్వాన్స్మెంట్. వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం, అడ్వాన్స్మెంట్ కోసం నన్ను నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు, మెలైన్ చేస్తున్నారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అదే సమయంలో ఐఎమ్ స్టాండింగ్ మై గ్రౌండ్ ఫర్మ్లీ అడరింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అండ్ ది ఎంపవరింగ్ జడ్జిమెంట్ ఆఫ్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అట్ ఎనీ కాస్ట్. నౌ ది సుప్రీం కోర్ట్ హ్యాడ్ అప్హెల్డ్ మై యాక్షన్స్ బట్ ది రోడ్ అహెడ్ ఈజ్ ఎ టెస్టింగ్ టైమ్ బిసెట్ విత్ ఛాలెంజెస్ అండ్ ఎక్రమనీ యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే ల్యాక్స్ ఇన్ గ్రేస్ టు ట్రీట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ విత్ డ్యూ డిగ్నిటీ అండ్ డిఫరెన్స్. ఇంత స్పష్టంగా మీరు ఎదిగా చేశారు వారం రోజులుగా. ఆయన ఎలక్షన్స్ దేనికోసం పోస్ట్పోన్ చేశాడు? కరోనా గురించి. ఈరోజు మీరు ఏం చేశారు అవి కూడా నేను చెప్తాను. ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తించి ఆయన చేసిన దానికి మారుగంటే ఇంకో మాట కూడా అన్నాడు, ది యాక్సింగ్ ఆఫ్ పార్టిజాన్ అండ్ ఇన్ఎఫిషియంట్ బ్యూరోక్రాట్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ వాజ్ మెంట్ యాజ్ ఎ సిగ్నల్ టు బ్రింగ్ హోమ్ ది నెసెసరీ నీడెడ్ కోర్స్ కరెక్షన్ అండ్ న్యూట్రాలిటీ అండ్ ఫెయిర్ ప్లే ఇన్ ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ దట్ ఈస్ స్టేజ్ 2 and 3 ఎలక్షన్స్ ఫ్రమ్ ది పోల్ మిషనరీ బట్ గవర్నమెంట్ చూస్ నాట్ టు ఇంప్లిమెంట్ ఆన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ పెండింగ్ డబ్ల్యూపీ ఇన్ ది సుప్రీం కోర్ట్. ఇంకొక పక్కన, ఎనీ లెటప్ అట్ ది స్టేజ్ వుడ్ కంప్లీట్లీ వీకన్ ది ఎలక్షన్ మిషనరీ అండ్ డిమారలైజ్ ది అపోజిషన్ గ్రూప్స్ హూ విల్ బి హార్డ్ బట్ టు గివ్ ఏ సింబలెన్స్ ఆఫ్ ఫైట్. నీడ్లెస్ టు సే ది స్టేక్స్ ఆర్ వెరీ హై ఫర్ ది రూలింగ్ పార్టీ టు ఇంటిమిడేట్ కోహెర్సివ్ మీ అండ్ బ్రింగింగ్ మీ
ఆర్ ఐ వాంట్ ఫోర్స్ఫుల్లీ టు డూ దేర్ బిడ్డింగ్ విచ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు డూ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఇంత ఇదిగా పెట్టి లాస్ట్లో మీరు ఒకసారి చూసి సేఫ్టీ, ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఐఎమ్ గ్రేట్లీ డిస్టర్బ్డ్ అండ్ అప్రహెన్సివ్ ఫర్ మై సేఫ్టీ అండ్ ది సెక్యూరిటీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఆల్సో సూట్స్ మీ టు రిసైడ్ అట్ హైదరాబాద్ విచ్ ఈజ్ రిలేటివ్లీ సేఫ్ బట్ నాట్ కంప్లీట్లీ సో యాజ్ ది అడ్వర్సరీస్ హ్యావ్ ఎ లాంగ్ రీచ్ అని మాట్లాడుతూ, ఇంకొక పక్కన ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ మై వెల్ విషర్స్ అండ్ కొలీగ్స్ హు ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ సెక్యూరిటీ మ్యాటర్స్ దట్ స్టేట్ మెకానిజం ఈజ్ నాట్ ఈక్వల్ టు ది థ్రెట్ పర్సెప్షన్స్ ఐఎమ్ ఫేసింగ్. దెర్ ఆర్ రియల్ అప్రహెన్షన్స్ ఆఫ్ ఫిజికల్ థ్రెట్స్ అటాక్స్ డైరెక్టెడ్ అగెన్స్ట్ మీ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ లూజింగ్ అట్ ది ఇంటాలరెంట్ ఫేస్ ఆఫ్ ది టాప్ లీడర్షిప్ ఆఫ్ ది ప్రజెంట్ డిస్పెన్సేషన్ అండ్ దేర్ ఫ్యాక్షన్ రిడన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నోన్ విండిక్టివ్ నేచర్ ఐ హ్యావ్ కమ్ టు ది పెయిన్ఫుల్ కన్క్లూజన్ దట్ మై సేఫ్టీ అండ్ మై ఫ్యామిలీ సేఫ్టీ ఈజ్ ఇన్ గ్రేట్ పెరిల్. ఇంత దారుణంగా పెట్టి ఇంకొక పక్కన మీరు చూస్తే లాస్ట్లో మీరు చూసినప్పుడు దిస్ వుడ్ బి నెససరీ ఫర్ ఎక్స్టెండింగ్ డ్యూరేషన్ దిస్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఇనిమికలీ డిస్పోజ్ టు మీ ఈజ్ ఇన్ ఫవర్ అండర్ ది హెల్మ్ ఆఫ్ ది స్టేట్ విత్ ది వ్యాస్ట్ ఆఫ్ రీచ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ రెడీ టు దేర్ బిడ్డింగ్ దేర్ యాంటిసిడెంట్స్ బేర్ టెస్టిమనీ టు రీచ్ దిస్ కన్క్లూజన్ పెయిన్ఫుల్ యాజ్ ఇట్ ఈస్. ఇంత క్లియర్గా లెటర్ రాస్తే ఆయనకి ఈరోజు ఫోర్స్ కూడా ఇస్తే దీన్ని మీరు వక్రీకరించి మాట్లాడతారా? నేను అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ఇంకొక పక్కన హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు, సుప్రీంకోర్టు, వీ డు నాట్ సీ ఎనీ రీజన్ వై దిస్ కోర్ట్ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ది డిసిషన్ ఆఫ్ ది రెస్పాండెంట్ ఎలక్షన్ కమిషన్ టు పోస్ట్పోన్ ది ఎలక్షన్స్ పర్టికులర్లీ సిన్స్ ది పోస్ట్పోన్మెంట్ ఈజ్ డ్యూ టు పాసిబుల్ అవుట్బ్రేక్ ఆఫ్ కరోనా వైరస్ ఎపిడెమిక్ ఇన్ ది కంట్రీ. వీ దేర్ఫోర్ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ది సెట్ డిసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఇన్ని క్లియర్గా ఉన్నా నిన్న ఈరోజు ఏమైందండి? ఇదే కదా ఎలక్షన్ కమిషన్ చెప్పింది మీకు. ఏమన్నారు వాళ్ళు? ప్రపంచం